हाय दोस्तों, सभी को नमस्कार। मैं आपका प्रकाश हूँ। मैंने आपके लिए आज 8वीं कक्षा की नई पाठ्य पुस्तक में मित्रों का पत्र पाठ बोलना चाहता हूँ। नैन रोजी कोसमु 8वीं क्लास टेक्स्ट बुक मित्र का पत्र अने पाठ्यांशमने चपबोना मित्र का पत्र अंटे मित्रुन की लेखन पाठ चुना सोचिए और बोलिए मन की फोटो इच्छा दी చూసి కింద ఒక ప్రశ్నలు అడిగాడు అనమాట, వాటికి సమాధానాలు చెప్పాలి. చిత్రమే ఆపకు క్యా క్యా దిఖాయి దే రహా హై, మనకి ఈ చిత్రంలో ఏమేమి కనిపిస్తాయి. ఇస్ చిత్రమే హమ్కో ఏక్ పత్ర దిఖాయి దే రహా హై, కిస్కో లిఖా హై ఇస్ పత్రనే మాతాజీకో అప్నా బేటా లిఖా హై. మాతా అమ్మకి రాశారనమాట, వాళ్ళ కూతురు రాసింది అమ్మకి. పత్రమే కిసే సంబోధిత కియా గయా హై, ఎవరు సంబోధించాడు, ఎవరిని సంబోధించారు, అమ్మకి సంబోధన ఇచ్చారు. పూజనీ మాతాజీ ఈ విధంగా సంబోధించారనమాట. తుమ్ కిసే పత్ర లిఖనా చాతే, మీరు ఎవరికి లేఖలు రాద్దాం అనుకుంటున్నారు. ఇలా 3 ప్రశ్నలు అడిగాయి అనమాట. అప్తో విషయ ప్రవేశం దేఖ సక్తే హే. ఇప్పుడు విషయ ప్రవేశం చూద్దాము. విషయ ప్రవేశ్ పత్ర లేఖన గద్యకా ఏక ప్రముఖ విధా హై, పత్ర లేఖనం అనేది గద్య భాగాల్లో ఒక ప్రముఖమైన విధానం అనమాట. ఇస్కే మాధ్యమ్ సే హమ్ అప్నీ భావనా ఉంకే లిఖికర్ బతా సక్తే, ఈ దీని యొక్క ద్వారా మనం ఏంటంటే మనలో మనసులో ఉన్న భావనలు ఇతరులకి వ్యక్తం చేయవచ్చు అనమాట. పరివారకి సదస్యంకో మన కుటుంబ సభ్యులకు కానీ లేదంటే బంధువులకు కానీ ఆరు మిత్రులకో పత్రిక ద్వారా అప్పుడే బారేమే జానకారీ చేసే మన గురించి వివరాలు చెప్పగలం. మన ఇంట్లో వాళ్ళకి కానీ మన మిత్రులకు కానీ ఈ పత్రాల ద్వారా సమాచారాన్ని అందించగలం అనమాట. आज हम एक मित्र के द्वारा लिखे गए पत्र के बारे में परिचित प्राप्त करेंगे. इदे विधा और मित्र द्वारा रायबड़ना और लेखन चलदा मैं इन मित्र का पत्र कड़प दिनांक 23/9/2022 23/9/2022 2022 సెప్టెంబర్ నెలలో 23వ తారీఖున రాశాడు. ప్రియ మిత్ర కృషిత్, కృషిత్ అనేవాడికి రాశాడు. ఎవరు రాశారంటే ఆ మిత్రుడు అయ్యాన్ అనే అతను రాశాడు అనమాట. ప్రియ మిత్ర కృషిత్, మై యహా కుశల్ హు, నేను క్షేమంగానే ఉన్నాను. ఆశా ఐకి తుమ్మి కుశల్ హో, నువ్వు కూడా క్షేమంగా ఉన్నావా అని అడుగుతాడు. తుమ్హారి పడాయి అచ్చా తరహ చల్ రహీ హోగీ, నువ్వు బాగా చదువుతున్నావేమో. హమ్ పడాయికే సాస్ సాస్ స్వస్థతా పర్ బి ధ్యాన్ దేనా జరూరీ హే, మనము చదువుతో పాటు కూడా మన యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టాలి. ఆజకల్ కోవిడ్ 19 చేసే సంక్రమిక బీమారియా పైల్ రహీ హై, ఇవాళ రేపు కోవిడ్ 19 లాంటి అంటువ్యాధులు ప్రబులుతున్నాయి. ఐసే సమయమే సావధాన్ రహనా చాహి, ఇలాంటి సమయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. హమ్ అప్పుడే శారీరక ఆర్ మానసిక స్వస్థతకో బనాయే రఖేంగి, మనము మన యొక్క శారీరకంగాను మానసికంగా ఎదుగుదల పెంపొందించుకోవాలన్నమాట ఆరోగ్యాన్ని. సురక్షిత్ పాయేంగి, ఇస్కెలియ హమే అచ్చి ఆదుతంగా పాలన కందచాయి, ఈ విధంగా ఉండాలంటే మనము కొన్ని మంచి గుణాలను పాటించాలి. అచ్చే స్వస్థికెళ్ళి సంతులిత భోజనం లెనచాయి, మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే సంతులితమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇస్మే ప్రోటీన్, వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్, వస, కార్బోహైడ్రేట్స్, ఖనిజ లవణ్ ఆది సభి పోషక తత్వ పాయజాతి, వీటిలో ఎన్ని గుణాలు ఉన్న ఫుడ్ మనం తీసుకోవాలంట. జో హమే అనాజ్ దాల్ హరి, మనకి బియ్యం గింజలు పప్పులు ఆకుపచ్చని కూరగాయలు పళ్ళు పాలు గుడ్లు మొదలైన వాటిలో దొరుకుతాయి మనకి. నియమిత రూపే స్వచ్ఛ జలిక సేవన కన్నా చాతి, నియమించిన విధంగా మనం స్వచ్ఛమైన నీటిని తాగాలంట. ఇస్మే శరీర్ మే రక్త సంచార్ టీక్ రాతాయి, బ్లడ్ పర్సంటేజ్ అనేది సరిపడా ఉంటుంది అనమాట తగిన మోతాదులో నీళ్ళు తీసుకుంటాం వల్ల. శరీరక తపమాన సంతులిత రాతాయి, ఉష్ణోగ్రతలు కూడా సరిపడా ఉంటాయి. ఆద్మీకో హర్ రోజు కమ్సే కమ్ 2-4 లీటర్ పానీ పీనే చాయి, ఒక్కొక్క వ్యక్తి రోజుకు 2 లీటర్ నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు తాగాలంట. శరీరక స్వస్థ దృఢ బనానికెళ్ళే నియమిత రూపే వ్యాయామం కన్నా చాయి, అంతేకాకుండా మన బాడీ అనేది ఫిట్గా ఉండడానికి నియమించిన విధంగా ఎక్సర్సైజ్ చేయాలంట. జిస్సే హమారి కార్యకుశలత పడుతుంది, దీంతో మన ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుందంట. వ్యాయామంకే సాత్ సాత్ కబడ్డీ వాలీబాల్ ఫుట్బాల్ క్రికెట్ చేసే కేల్ కేళ్ళ వ్యాయామాలతో పాటు కబడ్డీ వాలీబాలు ఫుట్బాల్ ఇలాంటి ఆటలు కూడా ఆడాలి.
మానసిక స్వస్థతకి వెళ్ళి శతరంజ్ మనసు ప్రశాంతంగా ఉండాలంటే చెస్ సూడోకో జైసే కేల్వి కేలచాయ్ ఇలాంటి ఆటలు కూడా ఆడాలి. శారీరక మానసిక తనావుకు దూర్ కనేకి వెళ్ళి ఆజకల్ యోగాభ్యాసకు అధిక మహత్వం దియా జరహా. మనము శారీరకంగానూ మానసికంగా ఎదగడానికి వాళ్ళ రేపు యోగాభ్యాసాలు చేస్తున్నారు అనమాట జనం. యోగాభ్యాస సూర్య నమస్కార్ సే ఆరంభ కియా జాతాయి. యోగాసనాలు అనేవి సూర్య నమస్కారాలతో మొదలవుతాయి. ఇస్మే ఆసన్ ఔర్ ప్రాణాయామంగా ప్రముఖ స్థానం. వీటిలో మనకి ఆసనాలు ప్రాణాయామానికి ప్రముఖమైన స్థానం ఉంది. ఇస్మే హమారి ప్రతిరోజు శక్తి పడితే దీంట్లో మన యొక్క మెమరీ పవర్ అనేది పెరుగుతుంది. మైండ్ నియమం యొక్క పాలన కరికే స్వస్థ రాతాం. నేను ఈ నియమాలను పాటించి ఆరోగ్యకరంగా ఉంటున్నాను. ఆశాయకి తుమ్మి నియమం యొక్క పాలన కరికే స్వస్థ రాహు. నువ్వు కూడా ఈ నియమాలను పాటించి ఆరోగ్యంగా ఉంటామని నేను కూడా భావిస్తున్నాను. తుమ్హారి మాతా పితాకు మేరే ప్రణామం. మీ అమ్మ నాడికి నా యొక్క నమస్కారాలు. తుమ్హారి ప్రియమిత్ర అయాన్ ధన్యవాద్ దోస్తో. మేరా ఇస్ పాట్ తో ఆప్కో అచ్చలాగేతో మేర ఛానల్కు సబ్స్క్రైబ్ కరో ఆర్ మేర ఛానల్కి గ్రోత్ పడావో. ధన్యవాద్.